అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వై వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, విజయవాడలో జరిగిన మహానాడు కాదు, అది మెంటల్ నాడు అనని, జేసీ మాట్లాడినవన్నీ మెంటల్ వాక్యాలు అని విమర్శించారు. గుత్తి మున్సిపల్ చైర్మన్ తులసమ్మ కుమారుణ్ణి జేసీ దివాకర్ రెడ్డి ఫోన్లో బండబూతులు తిట్టడం, అతను ఎస్సీ అని చులకనతో ఏమాత్రం మర్యాద లేకుండా తిట్టడం మంచిది కాదు అని, అలాగే రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ వర్గాలు ఏకమై రాజకీయ జీవితాన్ని పతనం చేస్తాయని అన్నారు. ఈ సమావేశంలో మాజీ చైర్మన్ రామలింగ, జింకల రామాంజనేయులు, తిక్కస్వామి తదితరులు పాల్గొన్నారు. మహానాడు కార్యక్రమం గురించి కొంతమంది పెద్దలు సీఎం సాక్షాత్తు సీఎం సమక్షంలో మాట్లాడిన మాటలకు ప్రతిస్పందిస్తూ ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. నేను ముందుగా ముఖ్యమంత్రి, నువ్వు నిన్న 3 రోజుల కార్యక్రమం అది మహానాడా లేకపోతే మెంటల్ నాడా అనేది ముందు మాకు క్లారిటీ రావాలి. మాకు తెలిసి అది ఇంతకుముందు కూడా మహానాడు జరిపినారు, ముందాగా జరిపినారు, ఏదో మీ కార్యకర్తలకు ఉత్తేజాన్ని నింపే విధంగా మీరు అప్పట్లో ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకున్నారు. ఈ నిన్న జరిగిన ఈ మహానాడు మాత్రం మాకు ఒకటే, అంత పిచ్చోళ్ళు ఆ స్టేజ్ మీద ఉండి ఎవడో పిచ్చి పెదవులు కారుకూతలు కూస్తూ ఉంటే పిచ్చి పిచ్చిగా నవ్వుతూ మరి ఎగిరెగిరి పడుతూ మాట్లాడింటే వ్యక్తుల గురించి అయితేనేమి, మరి మీ గురించి అయితేనేమి మాకైతే అర్థం కావడం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు మొత్తం నిన్న జరిగిన కార్యక్రమాన్ని చూస్తే ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రాం ఏ రకంగా ఉంటుందో మరి మీ మహానాడు కూడా ఆ రకంగా తగలబెడుతుందని మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు, నేను ఇంత గొప్ప, నేను ఇంత గొప్ప, నా కుటుంబం ఇంత గొప్ప అని. సరే, నువ్వు గొప్ప కుటుంబంలో పుట్టిండొచ్చు, గొప్పగా సంగతి పెరిగిండొచ్చు, కానీ నిజంగా నువ్వు రాజకీయ నాయకుడైతే ఇంతకుముందు మరి రాజశేఖర రెడ్డి గారితో ఉన్న సంబంధాలని, వాళ్ళ తండ్రి గారితో ఉన్న సంబంధాలని, మరి ఆయన కొడుకుతో ఉన్న సంబంధాలని బయట పెట్టాల్సిన అవసరం ఉందా? అంటే నువ్వు రాజకీయాన్ని వ్యభిచారం చేసే విధంగా నీ యొక్క ప్రవర్తన ఉంది. ఎంతమందికి మరి ముఖ్యమంత్రులు వస్తే అంతమందికి డప్పు కొట్టి రాజకీయం పప్పం కడుక్కొని ఈరోజు మీరు ఏదో గొప్పలు మాట్లాడుతున్నాము అనుకుంటే అది పొరపాటు. రాజకీయానికి కావాల్సింది ఎక్కడైనా కానీ రాజకీయంగా మనం చూస్తా ఉన్నాం. ఏ నాయకుడు కూడా ఇంతకుముందు పార్టీలో ఉన్నప్పుడు ఎన్నడూ మాట్లాడలేని ఆ పెద్ద మనిషి ఈరోజు రకరకాలుగా వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు రాజకీయ బ్రోకర్ వారిని మేము అడుగుతా ఉన్నాం. ఎస్, మేము కూడా మా కుటుంబం కూడా మరి ముందు నుంచి రాజకీయాల్లో ఉంది. నువ్వు సిల్వర్ స్పూన్తో పుడితే మేము గోల్డెన్ స్పూన్తో పుట్టాం, కానీ మేము ఎప్పుడు కానీ ఇలా ప్రవర్తించలేదు. రోజుకు ఒక మాట, ఎవరు సీఎం సమక్షంలో ఎవరు నీ పనులు జరుపుకునే దానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కావాలని కోరుతారా?
ఈయన దెబ్బలేని ఆయన ప్రధానమంత్రి అయ్యి రాష్ట్ర దేశాన్ని ఏం దెబ్బతాడు? మేము స్టేజ్ మీద తీసుకుని వచ్చి మీ అందరి సమక్షంలో వెంకన్న స్వామిని అవమానపరిచే విధంగా మరి మాట్లాడుతుంటే మీరు కడుపుప నవ్వుతారా? సిగ్గు లేదా అని నేను అడుగుతా ఉన్నాను. సిగ్గు శరము ఉంటే అప్పుడే వాడిని మెట్టుతో కొట్టి పక్కకు పంపించాలి. ఆ పని చేయకపోగా వెంకన్న స్వామి అంటే మీకు అంత తమాషాగా ఉందా? మొన్నకు మొన్న రమణ దీక్షల గురించి ఇష్టానుసారం మాట్లాడతారు మీ మినిస్టర్. ఏమి అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది మీకు నోటికి? ఎవరు అడిగేవాళ్ళు లేరనే చెప్తా ఉన్నాము. ఎప్పుడు ఉంటే ఉండదు, ప్రతి ఒక్కరికి కూడా సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు మీరు కూడా మరి దానికి తగిన శాస్త్రం అనుభవించే పరిస్థితి కూడా వస్తుందని మేము చెప్తా ఉన్నాం. సీనియర్ నాయకులుగా ఉండి అనుభవం ఉండి అనుభవం రాహితంగా మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకో ఉండాలా? జగన్ గురించి అనుభవిస్తారని కూడా మేము డైరెక్ట్ గా మీకు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటికైనా ఇటువంటి మానుకొని మరి మీ పద్ధతులు మార్చుకోకపోతే తప్పకుండా రాబోయే దినాల్లో మీరు ఇబ్బందులు పడతారని కూడా మేము చెప్తా ఉన్నాం.